ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అందానికి టాలెంట్ జతకలిస్తే దొరికే సక్సెస్ ఎలా ఉంటుందో సమంత, రష్మిక మందన లాంటి హీరోయిన్లు నిరూపించి చూపించారు. ఇప్పుడు అదే కోవలో మరో వర్తమాన నటి తన టాలెంట్ తో టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. ఓ అద్భుతమైన కుటుంబ నేపథ్యం ఉన్న ఈ ముద్దుగుమ్మకు తెలుగు చలనచిత్రసీమలో ఆశ్చర్యం రేకెత్తించే ఆఫర్ రాబోతుందన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఆమెకొచ్చిన ఆ వండర్ఫుల్ ఆఫర్ ఏంటి? కొందరు నటీనటులు డైరెక్టర్ ఎలా చెప్తే అలా చక్కగా అభినయించి మార్కులు కొట్టేస్తారు. అయితే కొందరంటే కొందరు మాత్రం అసలు నటనంటే ఏంటో తెలుసుకొని అందులో ఆరితేరి ఇండస్ట్రీలో కొట్టొచ్చినట్టుగా దర్శకులే ఆశ్చర్యపోయేంతగా నటించి నిరూపించేస్తారు. సప్త సాగరాలు దాటి సినిమా హీరోయిన్ రుక్మిణి వసంతది కూడా సేమ్ బాణి. ఆ సినిమాలో ఆమె చూపించిన నటన ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. ఇండియా చలనచిత్రసీమకు మరో ఆణిముత్యం దొరికిందన్న భావనను రేకెత్తించింది. అచ్చమైన భారతీయతకు ప్రతిరూపంలాగా అద్భుతమైన నటనా చాతుర్యాన్ని మరో రూపంలా నిలిచిన ఈ ముద్దుగుమ్మ కుటుంబ నేపథ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. రుక్మిణి వసంతన్ బెంగళూరులో జన్మించారు. ఆమెది ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తండ్రి వసంత్ వేణుగోపాల్ కల్నల్. 2007లో జమ్మూ కాశ్మీర్లోని యూరి సెక్టార్ దగ్గర జరిగిన భీకర పోర్లో ఆయన నేల కొరిగారు. ఆ క్రమంలో భారత ప్రభుత్వం వేణుగోపాల్ను మరణానంతరం కేంద్ర ప్రభుత్వం అశోక చక్రతో సత్కరించింది. ఇక ఆమె తల్లి సుభాష్ని ఓ మంచి భరతనాట్య కళాకారిణి. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన లక్షణాలు ఆమెను మంచి క్రమశిక్షణ కలిగిన యువతిగా మార్చాయి. తల్లి నుంచి వచ్చిన కళా వారసత్వం ఓ అద్భుతమైన నటిగా తీర్చిదిద్దింది. రుక్మిణి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సెంటర్ ఫర్ లెర్నింగ్ లో చదువుకుంది. నటన మీద ఉండే ఆసక్తితో లండన్ వెళ్లి బ్రూమ్ బరీలోని రాయల్ అకాడమీ డ్రామాటిక్ ఆర్ట్ నుంచి పట్టా తీసుకుంది. 2019లో కన్నడ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆప్స్ స్టార్ అనే బాలీవుడ్ చిత్రంలోనూ నటించింది. అయితే కొద్ది కాలం క్రితం విడుదలైన సప్త సాగరాలు దాటి చిత్రం కన్నడ వెర్షన్ మాత్రం రుక్మిణికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రుక్మిణి అటు కన్నడ ఇటు తమిళంలో, మరోవైపు టాలీవుడ్ చిత్రసీమల్లో ఒకటి తర్వాత ఒకటిగా సినిమాలకు సైన్ చేసేసింది. కన్నడలో శ్రీ మురళి హీరోగా వస్తున్న బగీరాతో పాటు శివకుమార్ హీరోగా రాబోతున్న భైరతి రణగల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రాబోతున్న అప్పుడో ఎప్పుడో ఎప్పుడో అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. వీటితో పాటు తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఎస్, శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోంది. ఇదంతా ఒకెత్తైతే దేవరా ఇచ్చిన హిట్ తో మంచి స్వింగ్ లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా ఆమెకు ఛాన్స్ రాబోతోంది అన్న ప్రచారం ఇండస్ట్రీలో వినపడుతోంది. టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఆయన చేస్తున్న సినిమాలో రుక్మిణి వసంత్ కు కూడా ఓ మంచి క్యారెక్టర్ దక్కిందన్న సమాచారం వినవస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 21 నుంచి జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. 1969 బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతోంది. ఇందులో బంగ్లాదేశ్ రైతుగా తారక్ కనిపించబోతున్నాడన్న టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ స్టామినాకు ఓ విభిన్నమైన రీతిలో ప్రజెంట్ చేసే దిశగా ఈ సినిమా కథను ప్రశాంత్ నీల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ తో హీరోయిన్ గా అవకాశం కోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ అవకాశం ముద్దులు మూటగట్టే రుక్మిణి వసంత్ కు దక్కబోతుందన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్ గా వైరల్ అవుతోంది. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క యంగ్ టైగర్ తారక్ కాంబినేషన్ లో ఆమె ప్రదర్శించబోయే నటన ఒక లెక్కగా ఉండబోతోందన్న టాక్ ఫుల్ గా నడుస్తోంది. మరి ఈ కన్నడ భామను ప్రశాంత్ నీల్ తారక్ కు జోడీగా తెస్తాడా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఏదేమైనా రుక్మిణి, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.